హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాను తమ్ముడు. తమ్ముడు, పోయిన సంవత్సరం ఇదే రోజు మనం గోల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, నీ గోల్స్ ఏమైనా చేసాయా తమ్ముడు? అవునా, నా లాస్ట్ ఇయర్ 3 గోల్స్ పెట్టుకున్నా కానీ నేను చేయలేకపోయాను. నా పని ఒత్తిడి వల్ల, సమస్యల వల్ల, కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. అది ఎక్స్టెండ్ చేద్దామని ఎక్స్టెండ్ అయిపోతుంటే అది 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిందన్న. మరి మీరు గోల్స్ చేస్తాను కాను. నేను సాధించాను తమ్ముడు, ఒకటే గోల్ అనుకున్నాను. ఆ గోల్ ప్రకారంగా కష్టపడ్డాను, బైబిల్ 360 రోజు పూర్తి చేసి నా గోల్ని సాధించాను తమ్ముడు. చాలా గ్రేట్ అన్న. మీరు అన్నది అన్న నేను మూడు గోల్స్ చెప్పిన కానీ ఒక్కటి కూడా చేయలేకపోయినా. మరి అవునా తమ్ముడు, ఏం బాధపడకు తమ్ముడు. ఈసారి ఒకటే గోల్ అనుకో తమ్ముడు, 5-10 గోల్స్ పెట్టుకోకుండా ఒకే గోల్ పెట్టుకుని ఆ గోల్ ప్రకారంగా కష్టపడు, నువ్వు తప్పకుండా సాధిస్తావు తమ్ముడు. దేవునికి సహాయపడతాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం కంపల్సరీ నేను ఆ గోల్ నేను సాధిస్తాను. ఓకే తమ్ముడు, సంతోషం. ఓకే అన్న. ప్రసంగ గ్రంథం 7:8 కార్యారంభం కంటే కార్యాంతము మేలు అన్నాడు దేవుడు. అంటే మనము ఎన్ని కార్యాలు అనుకున్నాము, ఎన్ని కార్యాలు వదిలిపెట్టామన్నది కాదు. అక్కడ ఎన్ని అనుకున్న వాటిని సాధించగలిగాము అన్నది చాలా ప్రాముఖ్యము. కాబట్టి మీరు ఈ సంవత్సరంలో 360 రోజుల్లో బైబిల్ చదవాలి అని అనుకున్నారా? దాన్ని అనుకుని అయిపోయేంత వరకు మీరు దాని మీదనే ఫోకస్ పెట్టండి. అది అయిపోయిన తర్వాతనే వేరే దాన్ని మీరు అనుకోండి. అది చేస్తూనే దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మసాయాన్ని పొందుకోండి. దేవుడు ఖచ్చితంగా మన సహాయం చేస్తాడు. మనం అనుకున్న వాటిని మనం సాధించవచ్చు. థ్యాంక్ యూ.